हाई वेलकम टू टॉप तेलुगु टीवी। प्रस्तुतम मनतो पाटु अपोलो हॉस्पिटल कंसल्टेंट डॉक्टर कौशिक रेड्डी गारु उन्नारु। आयननु अडिगी भुजम नोप्पिकी संबंधिंची विवरालनु तेलुसुकुंदाम अंड एलांटी जाग्रत्तलु तीसुकुंटे बागुंटदो अदि कूडा तेलुसुकुंदाम। नमस्कारम अंडी। सर, भुजाल नొప్పులు అనేవి ఎందుకు వస్తాయి? భుజాల నొప్పులు అనేవి కామన్ గా మీరు చూసుకున్నట్లయితే ఒకటి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, బైక్ యాక్సిడెంట్ గాని కార్ యాక్సిడెంట్ గాని అలా జరిగినప్పుడు కింద పడ్డప్పుడు భుజానికి డైరెక్ట్గా ఇంపాక్ట్ వల్ల ఫ్రాక్చర్స్ లాంటివి జరగవచ్చు, లేదా ఏదైనా మజిల్ అనేది ఉంటుంది, అక్కడ రొటేటర్ కఫ్ మజిల్ అనేది ఉంటుంది, అది తెగిపోయింది అనుకోండి, అప్పుడు భుజం నొప్పి రావచ్చు అనమాట। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి భుజం నొప్పులు రావచ్చు, భుజం స్టిఫ్నెస్ అనేది ఫ్రోజన్ షోల్డర్ అంటాము, ఇలాంటివి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట। నెక్స్ట్ వచ్చేసి భుజం అరిగిపోయింది అనుకోండి, అలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి భుజం కనుక అరిగిపోతే అలాంటి వాళ్ళకి కూడా భుజం నొప్పి అనేది రావచ్చు। భుజం నొప్పిని తెలుసుకోవడం ఎలా అండి? సో భుజం నొప్పి కనుక వస్తుంది అనుకోండి, భుజం నొప్పి స్టార్ట్ అయింది, భుజం నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది, అంటే రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు, అలాంటప్పుడు నైట్లో కూడా పెయిన్ అనిపిస్తుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, అటువైపు పడుకోలేకపోతున్నారు, చేసే యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్ ఆడలేకపోతున్నారు, లైక్ షటిల్ కానీ టెన్నిస్ కానీ ఇలాంటి గేమ్స్ ఆడలేకపోతున్నారు, భుజం నొప్పితో సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట। అంటే ఒక రెస్ట్ తీసుకొని కొన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది। అండ్ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి అలా పెయిన్ అవుతుంది కదా సార్, అలాంటివి వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే దానికి అసలు ప్రాబ్లం ఎలా ఉంటుంది? భుజం నొప్పి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒక సైడ్కి పడిపోయారు, అదే సైడ్ పెయిన్ అవుతుంది కదా చాలామందికి, అది ఏం డ్యామేజ్ అయి ఉంటుంది? సో జనరల్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే భుజానికి జరిగే ఇంపాక్ట్ వల్ల ఒకటి ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేదా ఆ భుజం అనేది జారిపోవచ్చు, అంటే డిస్లొకేట్ అవ్వచ్చు। భుజం అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనమాట, ఆ బాల్ అనేది ఆ సాకెట్లో నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, అది జారిపోయినట్టు అనమాట। సో దానివల్ల సివియర్ పెయిన్ ఉంటుంది, సో దాన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏంటంటే మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ పొజిషన్లోకి పెడతారనమాట। సో అలా ఇది షోల్డర్ డిస్లొకేషన్ అంటాము, ఇది జనరలీ యంగర్ పాపులేషన్లో చూస్తామన్నమాట। అదే ఇప్పుడు భుజం నొప్పి ఓల్డర్ పీపుల్లో అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల వల్ల భుజం నొప్పి వస్తుంది, లైక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, లేదా రొటేటర్ కఫ్ ప్రాబ్లమ్స్ అంటే భుజంకి ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో అది ప్రెస్ అవ్వడము, దానివల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి పెయిన్ అయ్యి దానివల్ల స్టిఫ్నెస్ లాగా షోల్డర్లో డెవలప్ అవ్వడము, లేదా రొటేటర్ కఫ్ టేర్ అంటాము, అంటే ఆ మజిల్స్ ఏవైతే ఉంటాయో షోల్డర్ బాల్కి అది తెగిపోయింది అనుకోండి, ఆ తెగిపోవడం అనేది ఇంజురీ ద్వారా అయినా కావచ్చు, లేదా వేర్ అండ్ టేర్ వల్ల అయినా కావచ్చు, దాన్ని డీజనరేటివ్ టేర్స్ అంటాం। సో ఇలా వీటి వల్ల షోల్డర్ పెయిన్ అనేది వస్తుందన్నమాట। సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? సో జనరల్గా ఇప్పుడు భుజం నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే చేస్తారు, ఎక్స్రేలో ఏదైనా అరుగుదల ఉంటే తెలుస్తుంది, లేదా భుజం షోల్డర్ డిస్లొకేషన్ అయింది అనుకోండి, భుజం జారిపోయింది అనుకోండి, అది మనకు ఎక్స్రేలో తెలుస్తుంది, వేరే ప్రాబ్లమ్స్ మనకు ఎక్స్రేలో తెలియదు। సో దానికి ఎంఆర్ఐ స్కాన్ లాంటిది అవసరం పడుతుంది అనమాట। ఈ ఎంఆర్ఐ స్కాన్లో మనకు భుజంలో రొటేటర్ కఫ్ ఆ కండరాలు ఏమైనా తెగిపోయాయా, లేదా కండరాలలో వాపు ఏదన్నా ఉందా అనేది మనకు ఎంఆర్ఐ ద్వారా మనం తెలుసుకోవచ్చు। సార్, ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏదైనా అంటే లైక్ మెడిసిన్స్తో తగ్గిపోతుందా, ఆపరేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? అవసరం లేదండి, అంటే ప్రతి షోల్డర్ ప్రాబ్లంకి ప్రతి షోల్డర్ పెయిన్కి భుజం నొప్పికి ఆపరేషన్ అనేది అవసరం లేదు। సో మనం ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు। లైక్ ఇప్పుడు నరం ఏదైనా తెగిపోయింది అనుకోండి, రొటేటర్ కఫ్ ఏదైనా తెగిపోయింది, అప్పుడు ఆ తెగిపోయింది అనేది ఓన్లీ కొంతవరకు తెగిపోయిందా, కంప్లీట్గా తెగిపోయిందా, లేదా ఓన్లీ స్ప్రెయిన్ లాగా అయిందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు। ఒకవేళ ఓన్లీ స్ప్రెయిన్ లాగా అయింది లేదా పార్షల్గా తెగిపోయింది అనుకోండి, అప్పుడు దానికి ఫిజియోథెరపీ ద్వారా ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ చేసుకొని మనం తగ్గించుకోవచ్చు। కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ద్వారా కూడా మనము దీన్ని ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, సో దాని ద్వారా మనం తగ్గించుకోవచ్చు అనమాట। ఆపరేషన్ అనేది అందరికీ అయితే అవసరం ఉండదు, కొంతవరకు కొంతమందికి అవసరం పడుతుంది ఆపరేషన్। భుజాల నొప్పిని పూర్తిగా అవాయిడ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో షుగర్ ఉన్న వాళ్ళు లేదా థైరాయిడ్ ప్రాబ్లము కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే భుజం నొప్పి అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి, అది కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్లస్ రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో దాని ద్వారా మనము ఈ షోల్డర్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ షోల్డర్ పెయిన్ అనేది మనకి వర్క్ పరంగా కూడా ఉంటుందా సార్? అంటే ఈ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అన్నట్లు ఏమైనా ఉంటుందా, లేదా ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా? సో వర్క్ పరంగా కూడా ఉంటుందండి. లైక్ ఇప్పుడు టీచర్స్ కానీ, పెయింటర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, లేదా స్పోర్ట్స్ పర్సన్స్, అంటే ఒకే రకమైన యాక్టివిటీ, ఓవర్ హెడ్ యాక్టివిటీస్, అంటే తలపైన చెయ్యి యూజ్ చేసే యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తున్నారనుకోండి. సో ఇలాంటి ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఎక్కువ చేసే వాళ్ళకి కంటిన్యూస్ రిపిటేటివ్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఏంటంటే ఆ కండరం అనేది కంటిన్యూస్గా రిపిటేటివ్గా యూజ్ అవుతుంది కాబట్టి షోల్డర్ పెయిన్ అనేది వాళ్ళకు డెవలప్ అవ్వచ్చు అనమాట. అండ్ జిమ్ చేసే వాళ్ళకు కూడా చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది, షోల్డర్ పెయిన్ అని చెప్పేసి. వాళ్ళకి రావడానికి కారణం ఏంటి? సో జిమ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ద్వారా చేశారనుకోండి, ఒక కోచ్ సజెషన్ తీసుకొని ప్రాపర్గా చేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ వాళ్ళంతటి వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, ఒక ప్రాపర్ గైడెన్స్ లేదనుకోండి, షోల్డర్ పైన ఆ ఫామ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే దాంట్లో ఇంజురీస్ అనేవి వాళ్ళకు రావచ్చు. సో ఇలాంటి ఇంజురీస్, జిమ్లో ఇలాంటి ఇంజురీస్ అనేవి అవాయిడ్ చేయాలి అని అంటే అండర్ ప్రాపర్ గైడెన్స్ ఒక కోచ్ ద్వారా మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఇలాంటి ఇంజురీస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. నార్మల్ పీపుల్కి సార్, అంటే ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అసలు ఎలాంటి పెయిన్స్ ఉండకుండా ఉండాలంటే ఎలాంటి రొటీన్ ఉండాలి? ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సో అలాంటి సలహాలు అంటే మీరేం చెప్తారు? తప్పకుండా, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, బోన్ పెయిన్స్ కానీ, మసిల్ పెయిన్స్ కానీ, ఇంజురీస్ లాంటివి ఇలాంటివి రాకూడదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ అనేది ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి, మసిల్స్ అనేది స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. కొన్ని యాక్టివిటీస్, ఇప్పుడు పెయిన్స్ ఉన్న వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ కొన్ని అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ఏదైనా మెడిసిన్స్, ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ప్రాపర్గా వెళ్ళి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి దానికి కరెక్ట్ అడ్వైస్ తీసుకొని కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకొని, ఫిజియోథెరపీ అవసరం ఉంటే ఫిజియోథెరపీ తీసుకొని, స్ట్రెంథనింగ్స్ అలాంటివి చేసుకొని, ఇలా చేసుకుంటే మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. మీరు ఫ్యూచర్లో ఎలాంటి ఆపరేషన్ లాంటిది అవసరం పడకుండా ఉంటుంది. సార్, షోల్డర్ పెయిన్కి ఎలాంటి సర్జరీస్ చేయాల్సి ఉంటుంది? సో షోల్డర్ పెయిన్కి మనము ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనమాట. ఇది కీ హోల్ సర్జరీ. దీంట్లో చిన్న హోల్స్ చేస్తాము, లోపల కెమెరా పెట్టి మనము అన్ని రకాల ఆపరేషన్స్ మనము ఈ కీ హోల్ సర్జరీ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు భుజం జారిపోతుంది, దానివల్ల ఏదైనా టేర్ ఉందనుకోండి, అలాంటి ఆపరేషన్స్ చేసుకోవచ్చు. భుజానికి కండరాలు ఏవైతే ఉంటాయో అది తెగిపోయిందనుకోండి, అలాంటిది కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా మనము రిపేర్ చేసి మనము తొందరగా పేషెంట్ రికవర్ అయ్యేలాగా మనము చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీకు ఏ రకమైన నడుము నొప్పి కానీ, భుజం నొప్పి కానీ, లేదా మోకాలు నొప్పి కానీ, ఇంకేదైనా ఆర్థోపెడిక్ ప్రాబ్లం కనుక ఉంటే మీరు తప్పకుండా నన్ను వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. నేను అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్లో ఉంటాను. సో ఈ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. కాంటాక్ట్ చేసి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. Thank you. Namaste. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.